హాయ్ సార్. హాయ్. మీ పేరు? ఐ యామ్ రాజేందర్. రాజేందర్ గారు, క్రికెట్ బాగా ఆడతారా లేకపోతే చూస్తారా? నేను కనీసం 45 క్రికెట్ ఆడానండి. 1993 నుండి కపిల్ ఫ్యాన్ ఉండే నేను. తర్వాత ఇప్పుడు స్టిల్ కంటిన్యూయింగ్. యాక్చువల్లీ ఐ ప్లేడ్ ఫర్ ఈవన్ హైదరాబాద్ A1 డివిజన్. దెన్ ఐ గాట్ ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దాట్. దెన్ అగైన్ ఐఎమ్ ప్లేయింగ్ దిస్ లోకల్ మ్యాచెస్ హియర్. ఎవ్రీ సండే అండ్ సాటర్డే ఐ ప్లే హియర్ లోకల్ మ్యాచ్. ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా మొత్తం, మీ ఫేవరెట్ క్రికెటర్? నా ఫేవరెట్ క్రికెట్ ప్రెజెంట్ ఇట్ వాస్ ధోని, మహేందర్ సింగ్ ధోని. ఐ లైక్ హిమ్, బట్ దిస్ సీజన్ ఇట్ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్. అంటే బయట టాక్ కూడా అది, అంటే ఎప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అనేది ప్లే ఆఫ్కి వెళ్తూ ఉంటుంది, కానీ ఈసారి అనేది చాలా డిసప్పాయింట్ చేసింది కదా, దాని మీద మీరేమంటారు? అంటే ఎక్కడ తప్పు చేసి ఉంటుంది సిఎస్కే? క్రికెట్లో అన్నీ జరుగుతూ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒకసారి ఒక వీక్ టీమ్ కూడా, అండర్ డాగ్ టీమ్స్ కూడా పైకి వచ్చి గెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1987 ఆస్ట్రేలియా లాస్ట్లో ఉండే టేబుల్లో వాళ్ళు వరల్డ్ కప్ కొట్టుకొని వెళ్ళిపోయారు. సేమ్ వే ఇయర్ దిస్ వాజ్ ఇలా జరిగింది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి క్రికెట్లో, అది కామన్. అంటే ధోని గారి ఆట తీరు మీద కూడా చాలా ట్రోలింగ్స్, ఇంతకు ముందు కంటే ఫిట్నెస్గా లేడు అని చెప్పేసి కూడా రకరకాల ట్రోలింగ్ అయితే నడిచింది కదా, దాని మీద ఏమనుకోవచ్చు? నేను అనుకుంటా అది ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, ఫిట్నెస్ కూడా ప్రాబ్లమ్. దట్స్ ద రైట్ టైం టు గివ్ రిటైర్మెంట్. ఈవెన్ టెస్ట్లో వన్డేలో ఎలా అయితే రిటైర్ అయిందో, నేను అనుకుంటా 1 or 2 లాస్ట్ 1 సీజన్ ఆడి రిటైర్ అయితే బాగుంటుంది. అది ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో కూడా చెప్పాడు మీరు రిటైర్మెంట్, ఇంకొక సీజన్ ఆడతాను నేను, తర్వాత ఐ ఎల్ అనౌన్స్ మై రిటైర్మెంట్, డెసిషన్ తీసుకుంటా అని చెప్పాడు. ఓకే, రైట్. ధోని గారి సంగతి కాసేపు పక్కన పెట్టేస్తే, ప్రస్తుతానికి ఐపీఎల్ నడుస్తుంది. నిన్న ఎస్ఆర్హెచ్ బెంగళూరు ఇంటికి వెళ్ళిపోయింది. ఇక 10th నా ఫైనల్ జరగబోతుంది ఐపీఎల్ 2020 ఈ సీజన్ సంబంధించి. సో అంటే ముంబై ఆల్రెడీ ఫైనల్కి వెళ్ళిపోయింది, మీరు అనుకున్నట్టు మీరు అలాగో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఎస్ఆర్హెచ్ ఒకవేళ ఫైనల్కి వెళ్తే అక్కడ పోటీ ఎలా ఉంటుంది? అది ఇంకా చాలా టఫ్ పోటీ ఉంటుంది, ముంబై చెప్పలేము, అది ఇంకా నెక్ టు నెక్ ఉండొచ్చు. బట్ ఐ థింక్ సో దిస్ టైమ్ ఎస్ఆర్హెచ్ రావచ్చు అని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం. డెక్కన్ చార్జర్స్ ఒకసారి గెలిచింది, దిస్ విల్ బి ద సెకండ్ టైమ్ హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఐఎమ్ ప్రిడిక్టింగ్ దట్ ఇట్ విల్ డోంట్ విన్. థ్యాంక్ యూ సార్, నైస్ టైం. థ్యాంక్ యూ. హై బ్రో. హై. మీ పేరు? సురేష్. సురేష్ భయ్యా, క్రికెట్ ఆడతారు? యా, ఆడతాండి. చూస్తారా? చూస్తాను. ఓకే, ప్రస్తుతానికి ఐపీఎల్ జరుగుతుంది కదా, ఏంటి ఐపీఎల్ మీద ఈ సీజన్ సంబంధించి ఐపీఎల్ మీద మీ అభిప్రాయం? ఐపీఎల్ అనేది ఎప్పుడు మనం ఊహించడం, అది ప్రతిసారి చాలా ట్విస్ట్ జరుగుతుంటుంది. సమ్ టైమ్స్ అన్ఎక్స్పెక్టెడ్ టీమ్స్ ప్లే ఆఫ్స్కి వస్తాయి, కొన్ని రెగ్యులర్ అనుకున్నాం, చెన్నై అనుకున్నాం. చెన్నై లాస్ట్ 4 వాళ్ళ ప్లేయర్స్ ఉన్నారు, బట్ ఈ సీజన్ మిస్ అయ్యారు. సో వీ నెవర్ ఎక్స్పెక్ట్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ఐపీఎల్. మెయిన్గా ఈసారి కరెక్ట్ టీమ్ అంటే ఇప్పుడు చెన్నై వెళ్ళిపోవడం డిసప్పాయింట్. ఈవెన్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని. ఓకే, ఈవెన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈక్వేషన్ కరెక్ట్గా లేదు, ఇన్ ద సెన్స్ ఆఫ్ మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ సురేష్ రైనా అయినా లేడు, బ్రేవో కరెక్ట్ మ్యాచ్ రాలేదు, దానివల్ల నుంచి చెన్నై బ్యాక్ వెళ్ళిపోయింది. ప్లేయర్స్ కావలేదు, బట్ స్టిల్ మన ఎస్ఆర్హెచ్ మంచి లాస్ట్ 5 చాలా మంచి షో చూపిస్తున్నారు. మెయిన్గా ద వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్స్ ఇద్దరు ఉండడం వలన చాలా బాగా మనకి అడ్వాంటేజ్ అయింది. ఐ థింక్ దిస్ టైమ్ ఎస్ఆర్హెచ్ విల్ గో ఫర్ ఫైనల్స్. ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ దేనికి ఎక్కువ బలం? ఎస్ఆర్హెచ్ మెయిన్ థింగ్ ఏంటంటే వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్. ఓకే, బ్యాటింగ్ యాక్చువల్లీ ఎప్పుడు మిల్లర్ ఎప్పుడు వీక్ ఉండేది, స్టార్టింగ్ వార్నరు. ఓకే, వార్నర్ అయిపోతే మళ్ళీ మిల్లర్ కష్టం ఉండేది, మనీష్ పాండ్ ఆడినాను. బట్ విలియమ్సన్ వచ్చిన తర్వాత స్ట్రాంగ్ అయింది యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ మిల్ ఆర్డర్. నైట్ కూడా మ్యాచ్ స్కోర్ బాగా చేశారు. సో ఢిల్లీ కూడా మంచి టీమే, అంతా యూత్ ఉన్నారు. ఓకే, అట్ ద సేమ్ టైం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైన్ చాలా బాగుంది. నటరాజన్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు, రషీద్ ఆజీజ్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. సో ఆల్ ఓవర్ ద ఎస్ఆర్హెచ్ ఐ థింక్ 60% ఛాన్సెస్, వాళ్ళు ఇన్నే ఛాన్సెస్. అంటే ముంబై ఆల్రెడీ ఫైనల్ గెలిపింది, రేపు ఒకవేళ మీరు అన్నట్టు ఎస్ఆర్హెచ్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఫైనల్ కలిపి ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇద్దరు మధ్య కోటోకోటి ఎలా ఉంటుంది? ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ ముంబై ఇస్ కంప్లీట్ బ్యాటింగ్ లైన్, అప్ టు 7th డౌన్ వరకు ఫుల్ పవర్ హిట్టర్స్ ఉన్నారు, మంచి బ్యాటింగ్ లైన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఎస్ఆర్హెచ్ ఇస్ ద గుడ్ బౌలింగ్ లైన్. ఓకే, అవుట్ ఆఫ్ 5 4 బౌలర్స్ సూపర్ బౌలింగ్ వేస్తున్నారు, ఒక బౌలర్ మేము మిస్ అయింది. ఈవెన్ సందీప్ శర్మ కొంచెం వీక్ అనొచ్చు, బట్ సందీప్ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్ అగెన్స్ట్ ముంబై ఇండియన్స్. సో డెఫినెట్లీ ఐ థింక్ ఎస్ఆర్హెచ్ దిస్ టైమ్ విల్. థ్యాంక్ యూ.